గుప్త విద్య పార్ట్ 4. సమాజంలో చదువుకున్న వారికి ఉన్న విలువ, చదవలేని వారికి ఉన్న విలువ మనకు చాలా స్పష్టంగా అవగాహనలో ఉంది. చదువు రాని వ్యక్తి తనకు చదువు రాదు అని చాలా బాధపడతాడు. అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏ అడుగు వేస్తున్నా కూడా నాకు చదువు లేదు అన్న భావన ఉంటుంది. చదువు రాని వారు ఎలా బాధపడతారో అలాగే రాబోయే రోజుల్లో మానవ సమాజంలో ఈ ఆత్మవిద్య తెలియని వారు అంత బాధపడతారు. పూర్వకాలంలో ఈ విద్య కొంతమందికి మాత్రమే పరిమితమై ఉండేది. సన్యాసులకు ఈ విద్య వచ్చేది. రాజభవనాలలో రాజులు కూడా వీరికి గౌరవం ఇచ్చేవారు. వయస్సులో సన్యాసి చిన్నవాడైన రాజు, మంత్రి, సేనాపతి మొదలైన వారంతా లేచి నుంచుని అతనిని సింహాసనం మీద కూర్చోపెట్టేవారు. వారు ఏం చేసేవారో తెలిసేది కాదు. చాలా రహస్యంగా ఉండేది విషయం. సమాజం వీరి బాధ్యత తీసుకునేది, ఎందుకు అంటే వీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు కాబట్టి. మీరు నేర్చుకున్న విద్య మీరు నేర్చుకోలేదు గనక మాకు వీలైనంతలో మీకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాం. మీ ఆహారం, వసతులు మొదలైన విషయాలను మేము చూసుకుంటాం. మీ దగ్గరకు విద్య నేర్చుకునేందుకు వచ్చేవారి అవసరాలు మేము చూసుకుంటాం. వనరులు ఏర్పాటు చేస్తామనేవారు. అసలు కాషాయ వస్త్రాలు కనిపించగానే ఆ గౌరవం వస్తుంది. ఆనాడు కాదు, ఈనాడు కూడా ఆ కాషాయ వస్త్రాలు ధరించిన వారిని గౌరవించే సంస్కారం మనలో ఉంది. కానీ ఆ విద్య తెలియదు. పూర్వం ఆ విద్య అందరికీ నేర్పించేవారు కూడా కాదు. అక్షర జ్ఞానం లేని వారికి భౌతిక విద్యను ఎలా నేర్పలేమో, ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క ఓనమాలు తెలియని వారికి యోగ విద్య రాదు. అతను యోగ సాధన చెయ్యలేడు. అలాగా యోగ విద్య మెల్లగా నష్టమైంది. కాలేనేహ మహతా యోగో నష్ట అని గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు. అసలు యోగ విజ్ఞానమును పూర్తిగా మర్చిపోయాడు మనిషి. యోగం, సౌర కుటుంబానికి మధ్య ఉన్న ఒప్పందాన్ని మర్చిపోయాం. జ్యోతిష్య శాస్త్రం, మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మొదలైన విషయాలను తెలుసుకోవడానికి చెప్పలేదు. ఆ విద్య అందుకోసం కాదు ఉంది. వేదాలను అర్థం చేసుకోవడానికి చెప్పారు. వేదాలకు జ్యోతిష్యం కన్ను వంటిది. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న అనేక విద్యలు ఈరోజు కొన్ని కొత్త రూపాలలో మనకు అందుబాటులో వస్తున్నాయి. మేడం బ్లావెట్స్కీ యొక్క అవతరణ అందుకే జరిగింది. ఈ విద్యలు ఈరోజు అంతటా నేర్పబడుతున్నాయి, సమాజంలో నేర్పబడుతున్నాయి, బడులలో నేర్పబడుతున్నాయి. ఇది వరకు రహస్యంగా ఉన్న ఆ విద్య ఈరోజు అందరికీ నేర్పబడుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. పూర్వకాలంలో పురాణాలలో, ముఖ్యంగా రామాయణంలో చెప్పబడిన సౌర విద్య గురించి పూర్తిగా మర్చిపోయాం. కానీ ఆ సౌర విద్య ఈరోజు ఆస్ట్రాలజీగా బయటకు వచ్చింది. కెస్టర్, గెలీలియో మొదలైన వారు చేసింది నిజానికి గ్రహం యొక్క గమనమును తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఈ విద్యను నేర్చుకుని మీరు రాబోయే సమాజానికి మార్గదర్శకులు కాబోతున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ పద్ధతిగా నేర్చుకోవాలి. రమణ మహర్షి శిష్యులు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ కొడుకుకు ఒక ప్రమాదం జరిగింది. వారంతా బెంగళూరులో ఎక్కడో ఉన్నారు. ఆ రోజుల్లో వైద్య విధానం ఇంతగా అభివృద్ధి చెందలేదు. తగిన వసతులు లేవు. అక్కడున్న ఒక చిన్న వైద్యుడు ఆ విరిగిన చేతికి కట్టుకట్టి ఏదో మందు ఇచ్చాడు. అయితే ఈ వైద్యుడు చాలదు, మంచి వైద్యుడికి చూపించి వేరే మందులు ఇప్పించండి అని చెప్పారాయన. ప్రమాదం జరిగింది రాత్రిపూట. వీరంతా అక్కడి నుంచి ఎలా వస్తారు? అప్పుడు గణపతి ముని ఋగ్వేదంలో ఉన్న ఒక సూక్తమును చదివాడు. రెండవ రోజు చెయ్యి అతుక్కుని పోయింది. అది ఈ కాలంలో జరిగిందే. మరి ఎంతమంది వేద పండితులు గణపతి మునిలాగా చేయగలరు? వేదాలలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అని చెబుతారు. అసలు వేదాల యొక్క గొప్పతనమే అది అని చెబుతున్నారు. అస్త్ర ప్రయోగము ద్వారా భరత భూమికి స్వాతంత్ర్యమును సంపాదించినది రమణ మహర్షి. ఆయన సహచరులు అన్న విషయం మనకే కాదు, రమణ మహర్షి శిష్యులకే తెలియదు. ఆయన దాన్ని చాలా స్పష్టంగా రాశారు. అస్త్ర ప్రయోగములు కంటికి కనిపించవు.